हाय गाइज वेलकम टू स्टीवी टॉक्स मैं वीडियो वे सेल्फ टाइम टेबल अन्ट सो सेल्फ टाइम टेबल क्रिएटे सो मन की निचना बैड न्यूज एस कदा सो सिक्स्थ नीचे मन की जेएनटी वाले 1-1 एग्जाम अच्छे कंडक्टे फस्ट सेमिस्टर बीटेक बी फार्मसी फस्ट सेमिस्टर अच्छे कंडक्ट कदा सो दाक इंका मन की जस्ट 9 डेस उबी आ 9 डेस मैं सिलबस मोतम एट कवर चेयर सो दाखान टाइम टेबल मैं प्रिपेर से कोबोना सो टाइम टेबल प्रिपेर से मुझे नैन आ जेएनटी वोटिफिकेशन जेएनटी हेच्ची नोटिफिकेशन गुटे सो बेसिक ना चैनल्लो नेनु चाला टाइम्स रिफर चेसिन इन्फर्मेशन पेड़तानु फेक इन्फर्मेशन असल पेट्टानु सो कोनी कमेंट्स वच्चाई अन्नमाट कमेंट चेसिन वाळ्ळंदरिकी कूडा हार्टफुल गा थैंक्स एंदुकंटे मी कमेंट वल्लने नी कमेंट्स अयिते वच्चाई अन्नमाट निन्नटि वीडियो गुरिंचि अंटे ई इन्फर्मेशन मीकु एक्कडि नुंचि दोरिकिंदि रियलेना इन्फर्मेशन फेक कदा लेकपोते सेल्फ सेंटर्स उंटाया अनि चेप्पि लेकपोते एमबीए वि इट्ला चाला चाला एडुकेशन गुरिंचि चाला क्वेश्चन्स वच्चाई अंड वन मोर थिंग एंटंटे फेक न्यूस अनेवि ना अकौंट लो नेनु प्रमोट चेसुकोनु ना अकौंट नि एंदुकु नेनु बैड गा पोर्ट्रे चेसुकुंटा सो ना अकौंट नि नेनु एं बैड फेक न्यूस तोटि प्रमोट चेसुकोनु काबट्टि नेनु पेट्टेवन्नी 100% ट्रू न्यूस उंटदि अंड इंकोक विषयं एंटंटे నిన్నబెట్టింది ఫేక్ అనుకొని నేను కూడా అనుకున్నా ఫస్ట్ సో నేను కూడా వాదించినా మా ఫ్రెండ్స్ తోటి ఇది ఫేక్ ఇది నిజం కాదు అని చెప్పి దాని తర్వాత నేను జెఎన్టీహెచ్ గ్రూప్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో అందులో చూసాను మా లెక్చరర్స్ చెప్పారు అండ్ ఆఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది మనకి గూగుల్ లో వెళ్లి సర్చ్ చేసుకుంటే మీకు ఇప్పుడు కూడా కనిపిస్తది నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నారు మీ అందరికీ హార్ట్ఫుల్ గా థాంక్స్ ఇంత తొందరగా నాకు ఇంత లవ్ ఇంత కేర్ చూపిస్తారు అనుకోలేదు అండ్ ఇంకొక విషయం ఏందంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళల్లో यूट्यूब चैनल उन्ना वालू प्लीज 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 कमेंट चेयंडी यूट्यूब चैनल नी चैनल नी सब्सक्राइब चेसुकुन्नामंटे नेनु 3 सब्सक्राइबर्स इच्चेस्तानु अंड इप्पुडु मनकि मन अंदरिकी तेलुसु कदा जेएनटी टाइम टेबल वच्चेसिंदि मनकि 6th नुंचि एग्जाम्स अनि चेप्पि सो मनकि मध्यलो उन्न गैप 9 डेस अन्नमाट सो ई 9 डेस लो मनं फुल सिलबस एट्ला कवर चेयाली अनि चेप्पि नेनु अयिते ओक टाइम टेबल प्रिपेर चेसानु अदि मीकु यूस्फुल उंटे मीरु दानि यूज चेयोच्चु अंड शेर कूडा चेयंडि मी फ्रेंड्स अंदरिकी నేను కూడా స్టూడెంటే కదా నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఎగ్జామ్ కి సంబంధించిన ఏమన్నా కొత్త అప్డేట్స్ వస్తే పక్కా నేను వీడియో చేస్తాను మీ కోసము అండ్ కొంచెం గ్యాప్ రావచ్చు ఏమనుకోకండి ఎందుకంటే నేను కూడా చదువుకోవాలి కాబట్టి చెప్పాను కదా మనకి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ తెలిస్తే పక్కా ఆ వీడియో చేస్తాను మళ్ళీ ఏమన్నా డేట్స్ ఎక్స్టెండ్ అయినా ప్రీపోన్ అయినా పోస్ట్ పోన్ అయినా ప్రీపోన్ అయితే అవ్వదు పోస్ట్ పోన్ అయినా కూడా వీడియో చేస్తాను కాబట్టి ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి మస్తు లాగ్ అయిపోయింది ఇప్పటికే సో నా టైం టేబుల్ చూసేద్దాం సో నేనైతే టైం టేబుల్ 4:30 నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీకు ఎర్లీ మార్నింగ్ చదవడం ఇష్టం లేదు లేకపోతే నైట్ అవుట్స్ చేస్తారు అని అంటే మీరు టైమింగ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అంటే మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడ ఎండ్ రాలేదు కదా నాకు బోర్డు సరిపోలేదు 11:00 వరకు ఉంటుంది నా టైం టేబుల్ సో మీరు ఇక్కడ టైం తగ్గించుకోవాలనుకుంటే అక్కడ 11 తర్వాత టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో 4:30 నుంచి 5:30 వరకు నేను మ్యాక్స్ చేస్తాను అన్నమాట సో 4:30 నుంచి 5:30 వరకు మ్యాక్స్ చేసిన తర్వాత నాకు 15 మినిట్స్ బ్రేక్ వస్తుంది సో 5:30 దాకా మనం మ్యాక్స్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ క్లాస్ కి 15 మినిట్స్ బ్రేక్ వస్తది సో 5:45 నుంచి 7:00 వరకు నేను హెచ్ఎఫ్పి చేస్తాను దాని తర్వాత 2 అవర్స్ బ్రేక్ వస్తది అంటే 7 నుంచి 9:00 వరకు 9:00 నుంచి 9:30 కి నేను మ్యాక్స్ ఇంకా హెచ్ఎఫ్పి ఈ రెండిట్లో అంటే ఇప్పుడు దాకా చదివిన వాటిల్లో నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ అనేది రివైజ్ చేసుకుంటాం అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత సో మనకి 9:30కి రివిజన్ అయిపోతది అన్నమాట 9:30కి రివిజన్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ వస్తుంది నెక్స్ట్ సబ్జెక్ట్ చదువుకోవడానికి నెక్స్ట్ ఏమో నేను ఫార్మాసిటికల్ అనాలిసిస్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు చదివే చూసే వాళ్ళు బీటెక్ వాళ్ళు అయితే మీ బీటెక్ సబ్జెక్ట్ చేసుకోవచ్చు నేను ఫార్మసీవి కాబట్టి ఫార్మసీ సబ్జెక్ట్ చెప్తున్నాను అనాలిసిస్ 10:00 నుంచి 11:00 వరకు ఉంటుంది 11:00 వరకు చదువుకుంటాము దాని తర్వాత మళ్ళీ మనకి 15 మినిట్స్ బ్రేక్ వస్తుంది నేను 1 అవర్ చదివి 15 మినిట్స్ బ్రేక్ ఎందుకు ఇస్తున్నానంటే కంటిన్యూస్గా చదివితే మనకు గుర్తుండదు కాబట్టి 1 అవర్ చదివి బ్రేక్ ఇస్తున్నాను అన్నమాట సో 15 మినిట్స్ బ్రేక్ తర్వాత 11:15 నుంచి 12:15 వరకు మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతాము 11:15 నుంచి 12:15 వరకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ దాని తర్వాత మనకి 45 మినిట్స్ లంచ్ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ తర్వాత 1:00 నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తామన్నమాట 1:00 నుంచి 1:45 వరకు ఇప్పుడు పైన చదువుకున్న ఈ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఫార్మాసిటికల్ అనాలిసిస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ రెండింటిలోంచి ఏదైనా ఒక సబ్జెక్ట్ని రివైజ్ చేసుకుంటాం ఉన్న ఈ 2 సబ్జెక్ట్స్ అంటే అనాలిసిస్ ఇంకా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు పెట్టుకున్న ఈ 2 సబ్జెక్ట్స్లో నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మనము రివైజ్ చేసుకుంటాం అన్నమాట 1:00 నుంచి 1:45 వరకు నేను 2 సబ్జెక్ట్స్ తర్వాత మళ్ళీ రివిజన్కి పెడుతున్నాను ఎందుకంటే మనం చదువుకున్నవి క్విక్గా గుర్తు పెట్టుకోవడానికి అన్నమాట సో 1 నుంచి 1:45 వరకు రివిజన్ అయిపోయిన తర్వాత
మళ్ళీ 15 మినిట్స్ బ్రేక్ వస్తుంది మనకి. దాని తర్వాత 2 o'clock నుంచి 3 o'clock వరకు ఫార్మసిటిక్స్ అనేది చదువుతాను. దాని తర్వాత మళ్ళీ 1/2 hour బ్రేక్ వస్తుంది, సుటిక్స్ రివిజన్ చేసుకుంటాం. సో ఎందుకంటే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇంకొక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది. సో దీని తర్వాత 3:30 నుంచి 4 o'clock వరకు అంటే 1/2 hour వరకు నేను సుటిక్స్ రివిజన్ చేస్తాను. దీని తర్వాత చూద్దాం. సో మనమైతే 4 వరకు రివైజ్ చేసుకుంటాం కదా, తర్వాత మనకి 1 hour గ్యాప్ వస్తుంది. 1 hour గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంగ్లీష్ చేసుకుంటాం. ఇంగ్లీష్ ఇంతవరకు చెప్పలేదు కదా, సో 5 o'clock నుంచి 6 o'clock వరకు మనం ఇంగ్లీష్ చదువుకుంటాం. దాని తర్వాత 1/2 hour బ్రేక్ వస్తుంది మనకి. తర్వాత 6:30 నుంచి 7:30 వరకు మనం పొద్దున చదువుకున్నాం కదా మ్యాథ్స్, ఇంకా హెచ్ఏపి, అందులోంచి ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఫుల్గా చదివేస్తాం ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ 7:30 నుంచి 8:30 లోపు మనకి 1 hour గ్యాప్ వస్తుంది. ఆ గ్యాపే డిన్నర్ గ్యాప్ అన్నమాట. సో 8:30 నుంచి 9:30 వరకు అనాలిసిస్ లేదా సుటిక్స్, ఈ రెండింటిలో నుంచి పొద్దున సరిగా చదవని సబ్జెక్ట్ ఏదైనా ఉన్నా లేకపోతే పొద్దున ఇంట్రెస్ట్ రాకపోతే ఇప్పుడు చదివేస్తాం ఇక్కడ. దాని తర్వాత 15 మినిట్స్ గ్యాప్ వస్తుంది. మళ్ళీ ప్రతిసారి మనకి 15 to 1/2 hour గ్యాప్ వస్తుంది. సో 15 మినిట్స్ గ్యాప్ తర్వాత మనకి 9:45 నుంచి 10:45 వరకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే చదువుతాం. నేను ఈ సబ్జెక్ట్ కొంచెం గట్టిగా చదవాలనుకుంటున్నా కాబట్టి 1 hour నేను ఈ సబ్జెక్ట్ పెట్టుకున్నాను. ఇంకా 15 మినిట్స్ గ్యాప్ వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసినాము. 11 o'clock నుంచి 11:30 వరకు రివిజన్ చేస్తాం. పొద్దుటి నుంచి చదివిందంతా ఒకసారి బుక్లో ఓపెన్ చేసి రివైజ్ చేసుకుంటాం అన్నమాట. దాని అంటే ఏ టాపిక్స్ కంప్లీట్ చేసినామని రాసుకుంటాం ఈ టైంలో. సో ఇదన్నమాట నా టైం టేబుల్ 4:30 నుంచి 11:30 వరకు. సో మీకు ఏమైనా టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది ఎండ్లో చెప్తున్నాను అంతే.